వైసీపీ అధినేత జగన్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో డెంకాడలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. విజయనగరం రాజ్యం బొబ్బిలి నెలమర్లలో ఉన్న జూటు మిల్లులు మాత్రం వరుసగా మూతబడుతూ వచ్చాయి. పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన ఇంకొక కార్యక్రమం ఏమిటో తెలుసా? ఫెరోలైస్ కంపెనీలు వరుసగా కూడా మూతబడతా వస్తా ఉన్నాయి. పెద్దమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భీమసింగ్ చక్కెర కర్మాగారాన్ని 48 కోట్ల నష్టం లేక ముంచేశాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు. తోటపల్లిలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయలేదు. 135,000 ఎకరాలలో ఇవాళకి కూడా 80,000 ఎకరాలకు ఇంకా సక్రమంగా నీరు అందడం లేదు అని చెప్పి రైతులు వాపోతా ఉన్న పరిస్థితి. మట్టిని వదలలేదు, ఇసుకను వదలలేదు, గనుల దోపిడీ వదలలేదు ఈ పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఈ పెద్దమనిషి భోగాపురం ఎయిర్పోర్టును కూడా వదిలిపెట్టకుండా నాశనం చేశాడు. ఇదే జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇదే నియోజకవర్గంలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అని ఆశగా ఎదురు చూసిన ప్రజలందరికీ మిగిలిందేమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి భోగాపురం ఎయిర్పోర్ట్లో లంచాలు రావడం లేదని చెప్పి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్లలో కోట్ చేస్తే ఆ టెండర్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకు వస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లంచాన్ని ఇవ్వరు అని వచ్చిన టెండర్ను పూర్తిగా క్యాన్సిల్ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో అక్షరాల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అక్షరాల దేశంలో 130 ఎయిర్పోర్ట్లు ఉంటే అందులో 126 ఎయిర్పోర్ట్లు అక్షరాల ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నడుపుతా ఉన్నారు. అటువంటి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా వీళ్ళకు లంచాలు ఇవ్వలేదని చెప్పి పూర్తిగా టెండర్లు క్యాన్సిల్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నాడు అని అంటే అది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఏమంటున్నాడో తెలుసా? ఎన్నికల్లో నినాదం ఏమిటో తెలుసా? ఎన్నికల్లో ఈయన నినాదము మీ భవిష్యత్ అట నా బాధ్యత అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల నినాదం. 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. చూసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి ఈ మనిషి ఏమంటా ఉన్నాడో తెలుసా? నినాదం మీ భవిష్యత్తు ఆయన బాధ్యతట చంద్రబాబు నాయుడు గారిది. 5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని కూడా. నేను 2 చేతులు పైకి తీర గట్టిగా ఇవి బులెటిన్ అప్డేట్. షార్ట్ బ్రేక్ తర్వాత జీవనరేఖ ప్రసారం. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.